హలో పిల్లలు, ఈ వీడియోలో మనం వస్తువుల బరువుని అంటే వెయిట్ని పోల్చడం నేర్చుకుందాం. ఈరోజు చంపాపూర్లో బరువులు ఎత్తే పోటీ జరుగుతోంది. అందరికంటే ముందుగా భోలా వంతు. భోలా ఒక సంచిలో పత్తిని నింపుకుని తీసుకొచ్చాడు. తను ఆ సంచిని చాలా సులభంగా ఎత్తాడు. అందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టసాగారు. ఇప్పుడు తర్వాత వంతు బన్నీది. బన్నీ తన ఇంటి నుండి ఒక సంచిలో 20 క్యారెట్లు నింపుకొనొచ్చాడు. బన్నీ తన సంచిని ఎత్తడానికి కొద్దిగా కష్టపడ్డాడు. కానీ చివరికి అతను ఆ సంచిని ఎత్తాడు. చివరి వంతు షేర్ఖాన్ది. షేర్ఖాన్ ఒక సంచిలో కొన్ని ఇటుకలు నింపి తీసుకొచ్చాడు. అతను ఒకసారి ప్రయత్నించాడు, కాని ఆ సంచిని ఎత్తలేకపోయాడు. మళ్ళీ ప్రయత్నించి షేర్ఖాన్ ఆ ఇటుకలతో నిండి ఉన్న సంచిని ఎత్తాడు. అందరూ ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఇప్పుడు పోటీ యొక్క న్యాయ నిర్ణేత వదరుబోతు బాబాయ్ చివరగా ఎవరు విజేతయ్యారా అని ఆలోచిస్తున్నారు. పిల్లలు, ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ బరువు ఎత్తారో మీరు చెప్పగలరా? లేదా పర్వాలేదు, రండి బాబాయ్ దీన్ని ఎలా తెలుసుకున్నాడో చూద్దాం. బాబాయి ముగ్గురు పోటీదారులు వేర్వేరు వస్తువులను వేర్వేరు సంచులలో మరియు బస్తాలలో తీసుకొచ్చారని చూశాడు. కాబట్టి మనం వీటి బరువుని పోల్చలేము. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యొచ్చు? బాబాయి ఈ విధమైన త్రాసుని, వేయింగ్ స్కేల్ని తీసుకొచ్చారు. పిల్లలు, త్రాసు అంటే ఏమిటో మీకు తెలుసా? త్రాసు బరువుని కొలిచే యంత్రం. దీనిలో 2 పళ్ళాలు ఉంటాయి. ఏ 2 వస్తువుల బరువు మనం పోల్చాలో ఆ 2 వస్తువులని ఈ పళ్ళాలపై పెట్టాలి. ఏ పళ్ళంపై ఉన్న వస్తువుల బరువు ఎక్కువగా ఉంటుందో ఆ వైపు త్రాసు వంగుతుంది. బాబాయ్ మొదట భోలా యొక్క బస్తాని త్రాసుకి ఒకవైపు ఈ విధంగా పెట్టారు. మరియు 2వ పళ్ళంపై బన్నీ యొక్క క్యారెట్ల సంచిని పెట్టారు. పిల్లలు, ఎవరి వస్తువు తేలికగా మరియు ఎవరి వస్తువు బరువుగా ఉందో మీరు చెప్పగలరా? మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి దీనికి సమాధానం తెలుసుకోవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానాన్ని వెతికారు. త్రాసు బన్నీ యొక్క క్యారెట్ల వైపు కొద్దిగా వంగింది. కాబట్టి బన్నీ యొక్క క్యారెట్లు బరువుగా హెవీగా ఉన్నాయి, మరియు భోలా యొక్క పత్తి సంచి తేలికగా లైట్గా ఉంది. ఇప్పుడు పోటీ షేర్ఖాన్ మరియు బన్నీల మధ్య జరుగుతుంది. బాబాయ్ ఇప్పుడు భోలా యొక్క బస్తా స్థానంలో షేర్ఖాన్ యొక్క ఇటుకులతో నిండి ఉన్న సంచిని పెట్టాడు. పిల్లలు, వీటిలో ఏ వస్తువు ఎక్కువ బరువు ఉంటుందో మీరు చెప్పగలరా? మీ సమాధానం సరైంది. త్రాసు ఈసారి షేర్ఖాన్ యొక్క ఇటుకలతో నిండి ఉన్న సంచి వైపు వంగింది. కాబట్టి షేర్ఖాన్ ఇటుకలతో నిండి ఉన్న సంచి బన్నీ యొక్క క్యారెట్లతో నిండి ఉన్న సంచి కంటే ఎక్కువ బరువుగా ఉంది. పిల్లలు, చివరికి ఎవరు విజేత అయ్యారో మీరు చెప్పగలరా? ఎందుకంటే
షేర్ఖాన్ యొక్క ఇటుకలతో నిండి ఉన్న సంచి బన్నీ యొక్క క్యారెట్లతో ఉన్న సంచి కంటే బరువుగా ఉంది. మరియు బన్నీ యొక్క క్యారెట్ల సంచి భోలా యొక్క పత్తితో నిండి ఉన్న బస్తా కంటే బరువుగా ఉంది. అందుకే షేర్ఖాన్ ఇటుకలతో నిండి ఉన్న సంచి భోలా పత్తి బస్తా కంటే బరువుగా ఉంది. ఈ విధంగా షేర్ఖాన్ ఈ పోటీలో విజేత అయ్యాడు. చివరికి బాబాయ్ కూడా ఈ విధంగా పోటీ యొక్క విజేతని ఎన్నుకున్నారు. ఎందుకంటే షేర్ఖాన్ యొక్క ఇటుకలతో నిండి ఉన్న సంచి బరువు అన్నింటికంటే ఎక్కువ ఉంది. షేర్ఖాన్ ఈ పోటీ యొక్క విజేత అయ్యాడు. చూడండి, ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం అసలే ఆపట్లేదు. షేర్ఖాన్ ఎంత సంతోషంగా నాట్యం చేస్తున్నాడో చూడండి. పిల్లలు, ఈ వీడియోలో మనం వస్తువుల బరువుని, వెయిట్ని పోల్చడం నేర్చుకున్నాం.